सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। दसरा नवरात्रि महोत्सवालो ई रोजुन मूल नक्षत्रं कावुन सरस्वती देवी अलंकारं प्रति अम्मवारी गुड़्लोनू उंटुंदी। मचिलीपट्नंलोनी हिंदू कॉलेज हाई स्कूल्लो सुमारुगा 50 संवत्सरालकु पैबड़ी పురాతన సరస్వతీదేవి మందిరం ఉంది. ఆనాటి కాలంలోనే అది పాలరాతి శిల్పం. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి ఎంతోమందిని ఉన్నత విద్యాధికులుగా చేసిన అలాంటి ప్రాంగణంలో ఈ రోజున వందలాది మందికి పైగా సరస్వతీ పూజలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పక్కనే మహాలక్ష్మి ఆలయం అలాగే సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామితో కూడిన మూర్తులతో కూడిన ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో ట్రస్ట్ బోర్డుగా చైర్మన్గా వ్యవహరిస్తున్న కొనకళ్ళ బ్రదర్స్, కొనకళ్ళ బుల్లయ్య గారు, కొనకళ్ళ నారాయణ గారులతో పాటు అదే పాఠశాలలో అధ్యాపకులుగా పనిచేసి విశ్రాంత ఉపాధ్యాయులుగా ఉన్న కేఆర్కే గారు కూడా ఆ ఆలయ విశిష్టత గురించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి, నవరాత్రి మహోత్సవాలలో అక్కడికి విచ్చేస్తున్న భక్తుల గురించి, ఆ ఏర్పాట్ల గురించి తెలియజేశారు. ప్రీత్యర్థం యథాశక్తి అష్టోత్ర శత హిందూ హై స్కూల్లో కేఆర్కేఎం గారు అంటే తెలియని వారు ఎవరు ఉన్నారు? మాస్టారు, ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఈ సరస్వతి అమ్మవారి తో పాటు లక్ష్మీ అమ్మవారిని, సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయడానికి వారే ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించారు. ఒకసారి మాస్టర్ ద్వారా కూడా ఒకసారి ఈ ఆలయం గురించి, ఈ స్కూల్ గురించి, ఈ స్కూల్లో ఎంతమందో మహామహులు చదువుకున్నారు, అలాగే మహామహులందరూ ఇక్కడ చాలా మంది అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు. ఒకసారి ఆ వివరాలన్నీ మాస్టర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాత్మికాయ నమః.
మహావిద్యాలయ నమః స్కూల్ హిందీ స్కూల్ మంత్ర విద్యాలయ నమః సరస్వతి నమః మహా సరస్వతి నమః విద్యాయ నమః కరానేక మచిలీపట్నం హిందూ కాలేజీ ఎంతో మంది పెద్దలు ప్రముఖులు విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు ఇక్కడ అధ్యాపకులుగా పనిచేసిన స్థలం. ఇప్పుడు ఈ ప్రదేశంలో మనకి అత్యంత పురాతనమైన సరస్వతీ దేవి ఆలయం ఉంది. ఈ చాలా ఆరాటినే ఇది పాలరాజ శిల్పంతో నిర్మించబడిన ఆలయం. ఇది ఈ హిందూ విద్యా సంస్థలకి ప్రజెంట్ కొనకళ్ళ నారాయణ గారు, కొనకళ్ళ బుజ్జి గారు దీన్ని ప్రజెంట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి వారి గురించి కూడా ఒకసారి మనం ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క హిందూ విద్యా సంస్థల గురించి, ఈ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల గురించి ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంచెలంచెలుగా తీసుకెళ్లారు. ఇందులో ప్రారంభం నుంచి కూడా ఉంది ఆలయం. ఈ మూడు కూడా ఆలయాలను కట్టారు. ఈ దసరా ఉత్సవాల్లో ప్రత్యేకించి భక్తులంతా కూడా ప్రత్యేకించి వస్తారు కాలేజీలకి. ఇది కాలేజీలో చదువుకునే విద్యార్థులకి మాత్రమే పరిమితం కాదు, భక్తులు ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇది ఈ రోజున దసరా ఉత్సవాలు బాగా ఘనంగా జరుగుతాయి. ఎక్కడెక్కడ భక్తులు కూడా ఇక్కడ వచ్చి ప్రార్థించుకొని వాళ్ళ యొక్క కష్టాలు కోరికలు దేవుడికి వినాలనుకుంటారు. సార్, ఈరోజు మూలానక్షత్ర సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, అన్నీ కూడా సరస్వతి పూజ ఏర్పాటు చేశారు. సో ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది హై స్కూల్లో చదివే టైం కానీ చాలా ఒక 60 భక్తుల పాలకి పెరుగు బంగారం లాగా ఉండి, విద్యార్థులకి అనేక అమ్మవారు అనేక కృపని కలుగజేస్తుంది. సో విద్య ద్వారానే ధన సముపార్జన జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారిని దర్శించుకుంటే చక్కగా విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి కూడా ఎదుగుతారని ప్రతీతి. ఈ జీకే డిజిటల్ న్యూస్ ఛానల్ ద్వారా ఇలాంటి ఆలయాన్ని విశ్వవ్యాప్తంగా ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి తెలియజేయడం ఛానల్ పరంగా కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం.